విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. అద్భుతమైన సినిమాలు తీశారు ఆయన. సో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన విశ్వనాథ్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు. శతాబ్దోత్సవాలు జరుగుతున్నాయి ఉస్మాన్ యూనివర్సిటీకి. 100 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణలో మొట్టమొదటి యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ, ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. అలాంటి యూనివర్సిటీకి 100 ఏళ్ళు జరుగుతున్నాయి. ఇవాళే శతాబ్దోత్సవాలు మొదలవుతాయి కాబట్టి శతాబ్దోత్సవాలకి శుభాకాంక్షలు యూనివర్సిటీ విద్యార్థులకి, అధ్యాపకులకి, నిర్వాహకులకి, అందరికీ. బాహుబలి రిలీజ్ కాబోతోంది. సో అది మన అభినందనలు చెప్పినా చెప్పకపోయినా ఏం చేసినా కానీ అది ఎట్లాగో రికార్డులు బ్రేక్ చేయబోతుంది, చేస్తుంది. సో దాని గురించి కూడా పెద్దగా ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఛత్తీస్గఢ్లో సుక్మాలో నక్సలైట్స్ అటాక్ చేసి 25 మంది పోలీసు జవాన్లు చచ్చిపోయారు, సిఆర్పిఎఫ్ జవాన్లు చచ్చిపోయారు. ఇది రెగ్యులర్గా జరుగుతానుంది. ఎప్పటి నుంచి జరుగుతుంది? ఎప్పుడో నేను 2000లో అనుకుంటా పోతే పోనీ సినిమా కూడా చేశాను. అప్పుడు 300 మందిని చంపారు ఒకేసారి. చిన్న చిన్న పిల్లలు, 9 నెలల పిల్లలు కూడా పోయారని చెప్పారు. సజీవ దహనం చేశారు. ఆ తర్వాత జరుగుతూనే ఉన్నాయి అటాక్స్. మొన్న మార్చిలో కూడా 11 మంది చచ్చిపోయారు. సో ఇవి రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు జరుగుతుంది? వీళ్ళు మనుషులే, వాళ్ళు మనుషులే. కొంతమందికి అన్యాయం జరుగుతుందని ఉద్యోగం చేసేవాళ్ళని అసలు దేనివల్ల జరుగుతుంది? ఈ చచ్చిపోతున్న వాళ్ళు పోలీసులు బాధ్యుల. పోలీసులు చచ్చిపోవటానికి బాధ్యుల వీళ్ళంతా. వాళ్ళు బాధ్యులు కాదు, వాళ్ళు కాదు, చట్టాలు చేసేది వాళ్ళు కాదు. వాళ్ళు వాళ్ళ ఉద్యోగం, కర్తవ్య నిర్వహణ చేస్తున్నారు కానీ వాళ్ళని చంపేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అసలు నక్సలైట్లు ఎందుకు వస్తున్నారు? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎందుకు నక్సలైట్జం అనే దాన్ని పోగొట్టడానికి ఎందుకు ప్రయత్నాలు చేయట్లేదు ప్రభుత్వాలు? మొన్నే పూర్ణ సినిమా చూశానని చెప్పాను కదా. ఆ పిల్ల భోజనం కోసం స్కూల్లో చేరింది, గురుకులంలో చేరింది. చిన్నప్పుడే పెళ్లి చేస్తారని చెప్పి మౌంటనీరింగ్కి వెళ్ళింది. అంటే ఇంకా మన దగ్గర వెనకబాటుతనం ఎంత ఉందో ఆలోచించాలి. నేను ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళాను నిన్న కాదు, ఒక 4-5 డేస్ బ్యాక్ వెళ్ళాను ఉస్మాన్ యూనివర్సిటీకి. ఉస్మాన్ యూనివర్సిటీలో మేము చేరినప్పుడు నేను 10 ఏళ్ళు చదివాను అక్కడ, అంటే 9 ఏళ్ళు చదివాను అక్కడ. ఆ కేరింతలు, తుళ్ళింతలు, అసలు ఆ యవ్వనంలో స్కూల్ కాలేజీలో ఉన్న పిల్లలకి వచ్చే ఒక ఎంజాయ్మెంట్. ఎందుకంటే వాళ్ళకి ఏం బాధ్యతలు ఉండవు, ఏం తెలియదు, ఏమవుతుందో తెలియదు. కులాలు మతాలు ఏమి ఉండవు, వర్గాలు ఉండవు, దేశాలు ఉండవు. అలా హ్యాపీగా ఉండే ఏజ్ అది. కానీ ఆ ఏజ్లో ఎప్పుడూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉంటారు. బట్ ఆ రోజు నేను యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు మేము చూసిన కాలేజ్, నేను 9 ఏళ్ళ కాలేజీలోనూ అలాగే ఉండేవారు విద్యార్థులు. కొట్టుకుంటే కొట్టుకునేవాళ్ళం, చావు మర్డర్లు కూడా చేసుకున్నాం, చేయలేదు. మేమంతా సుతిమంతులు నేనే అంటలాం. బట్ ఏది చేసినా కానీ బాగానే ఉండేది, హ్యాపీగా ఉండేవాళ్ళం. కొట్టుకున్న రోజుల్లో కొట్టుకునేవాళ్ళం, బట్ సంతోషంగా ఉన్న రోజులు ఎక్కువ ఉండేవి. ఈ పోరాటాలు పోరాటాలు జరిగేది వేరే సంగతి. బట్ ఒక్క ముఖం మీద కూడా ఒక ఇది లేదు, ఒక ఆనందం లేదు. ఎందుకు ఇట్లా అయిపోయింది? ఇందాక పూర్ణ అని చెప్పాను, అదే నిన్న ఎక్కడో సందర్భంలో పిడమర్తి రవి గారితో మాట్లాడాను, సోషల్ వెల్ఫేర్ చైర్మన్ ఏదో అనుకుంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో. ఆయనతో ఇట్లా ఉంది, ఏంటి యూనివర్సిటీ మేము ఉన్నప్పుడు బాగుండేది కదా అంటే ఆయన అన్నాడు, సార్ నేను యూనివర్సిటీకి వచ్చేదాకా పెరుగు అన్నం తినలేదు సార్. పెరుగు అంటే ఎట్లా ఉండదు నాకు తెలియదు, పెరుగు అన్నం తినలేదు నేను. ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చినాక ఫస్ట్ టైం పెరుగు అన్నం తిన్నాను సార్ అన్నాడు. అంటే మనం వెనకబాటుతనం ఎక్కడ ఉంది? ఇవాళ నక్సలైట్లు అనేవాళ్ళని పుట్టాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ అడుగు దిగజారిన అణగారిన వర్గాలని పైకి లేవదీయటానికి మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాం? మనం ఎంతసేపు ఇండియా షైనింగ్ అంటాం, ఇంకా గట్టిగా ఎవరన్నా మాట్లాడితే గత ప్రభుత్వాలు ఏవో చేసినాయి అంటారు. గత ప్రభుత్వాలు చేసినాయి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక మనం వచ్చి 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్లలో మనం ఏమి సాధిస్తున్నాం, ఎందుకు ఏమి జరగట్లేదు అనేది ఆలోచించట్లా. ఎంతసేపు ఏదన్నా అడిగితేనేమో గత వాళ్ళు చేశారు, గత ప్రభుత్వాలు చేసినాయి, గతాన్ని గురించి మాట్లాడటం ఎక్కువైపోతుంది. గతాన్ని గురించి మాట్లాడటానికి మనం అక్కర్లేదు. ఎంతసేపు 3 ఏళ్ళు అయిపోయింది కొత్త ప్రభుత్వాలు వచ్చి, రాష్ట్రాలు కానీ సెంట్రల్లో కానీ. వీటిని గురించి మాట్లాడాల్సిన అవసరం మనకుంది, వీటిని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది, పేదరికాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉంది, వీళ్ళ బతుకులు ప్రకాశవంతం చేయాల్సి. ఇండియా షైనింగ్ అంటే వీళ్ళ బతుకు షైన్ అవ్వాలి. ఆల్రెడీ ఉన్న మిడిల్ క్లాసో లేకపోతే అప్పర్ మిడిల్ క్లాసో లేకపోతే ధనవంతులు ఇంకా ధనవంతులు అవ్వటం కాదు దేశం షైనింగ్ అంటే. బడుగు వర్గాలు, అణగారిన వర్గాలు, కింద ఉన్న వాళ్ళు, వాళ్ళని రావాలి. వాళ్ళు వచ్చిన రోజున ఇది పోతుంది. ఇవాళ నక్సలైట్ మిత్రులు చాలామంది, ఆ పోలీసులు పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని ఎందుకు చంపుతున్నారు? వాళ్ళని చంపాల్సిన అవసరం ఏంటి? వాళ్ళతో ఎవరు మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు, ఎందుకు మాట్లాడతలేదు? హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా ఇది మాట్లాడాల్సిన అవసరం ఉంది.
ఎవరో పాపం వాళ్ళు వాళ్ళకి తల్లిదండ్రులు బిడ్డలు ఉంటారు, వాళ్ళకి భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళ మీద ఆధారపడిన ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళని అది ఆలోచించకుండా అలా ఉన్నవాళ్ళని ఉన్న పళ్ళంగా చేయలేపేస్తామంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం? మనం మనుషులుగా బతుకుతానికి వచ్చాం, మనుషులుగా పుట్టాం. మనుషులుగా పుట్టినప్పుడు మనకు ఒక బాధ్యత ఉంటుంది, ఆ బాధ్యతను మనం నెరవేర్చాల్సిన అవసరం చాలా ఉంది. ఆ బాధ్యత వదిలిపెట్టి ప్రాణాలు తీసేసుకోవడం అనేది నాకైతే బాధగా ఉంది. ఎందుకు అదే పోలీసులు నక్సలైట్లను చంపినప్పుడు చాలా అన్యాయం అంటున్నాం ఏమి? అదే మన పోలీసులను చంపడం ఏంటి? మనం ఒకటి తప్పైనప్పుడు రెండోది తప్పు కదా. ఎందుకు ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేద్దాం అనుకుంటున్నాం? నిజమే అణగారిన వర్గాలు బడుగు వర్గాలని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది, దానికోసం ఉద్యమించాల్సిన అవసరం ఉంది, దానికోసం తుపాకులు తీసుకొని ప్రాణాలు తీయాల్సిన అవసరం లేదు, లేకుండా కూడా చేయొచ్చు. ఈ దేశానికి 800 ఏళ్ళు బానిసత్వంలో నుంచి బయటకు తీసుకొస్తానికి శాంతియుతంగానే తీసుకొచ్చారు అప్పట్లో ఉన్న నాయకులు. మనం కూడా అలా తీసుకొస్తానికి అవకాశం ఉంది. సమస్యలన్నీ వెలుగులోకి రావాలంటే ముందు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. బడుగు వర్గాలుగానే ఉండిపోతూ వాళ్ళల్లో నుంచి ఒక రకమైన ఇది రావట్లేదు, ఉత్తేజం రాని పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఇంకా కిందకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తాను, అక్కడి నుంచి పైకి తీసుకొస్తానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంది, ఈ నక్సలైట్లకి ఉంది, అందరికీ ఉంది, మనందరికీ ఉంది. సో మనందరం కలిసి దాన్ని ఏదైనా చేస్తానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో. ఇలా చంపుకోవటం చచ్చిపోవటం కాదు, ఎంతమంది చచ్చిపోతే వాళ్ళ ఫ్యామిలీస్ ఏమవుతాయో ఆలోచించాల్సిన విషయం. చాలా బాధగా ఉంది నాకు, ఏం చెప్పాలి, మాటలు కూడా రావట్లేదు. నిజం చెప్పాలంటే చాలా చెప్పాలనుకున్నాను, చెప్పలేకపోతున్నాను. అంతే, మీరు ఆలోచించండి. థ్యాంక్ యూ.